అందరికీ నమస్తే, దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటివి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక మొదటి అంశం చూసుకుంటే మనకు టెట్కి కేవలం 28 రోజుల సమయం మాత్రమే ఉన్నది కాబట్టి జాగ్రత్తగా మీ యొక్క సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఖచ్చితంగా సిలబస్ను ఒకసారి చదివిన తర్వాత ఖచ్చితంగా మినిమం ఒక 10-15 రోజులు వాటిని రివిజన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనం ఎంతవరకు ప్రిపేర్ అయ్యామా అన్న దానికంటే ఖచ్చితంగా దాన్ని మళ్ళీ రివిజన్ చేయడము, ఆన్లైన్లో ఎగ్జామ్ కాబట్టి ఎగ్జామ్స్ అనేటువంటివి రాయడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. గతంలో చాలామంది అలా ఎగ్జామ్స్ రాయకపోవడం వల్ల ఆన్లైన్లో డైరెక్ట్గా వెళ్ళేసి ఎగ్జామ్ రాయడం వల్ల ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఆ నేపథ్యంలోనే మీకు ఫైనల్ ఎగ్జామ్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుందో అదే ప్యాటర్న్లో మీకు యాప్లో అద్భుతంగా టెస్ట్ సిరీస్ అనేటువంటిది లాంచ్ చేయడం జరిగింది. కేవలం ఎస్సీఆర్టీ పుస్తకాలలో నుంచి మాత్రమే మీకు ప్రశ్నలు అనేటువంటివి చాలా క్వాలిటీగా అందిస్తున్నాం. ప్రతి అంశాన్ని క్లియర్గా చదివితేనే ప్రశ్నలకు ఆన్సర్ చేసే విధంగా మీకు ఈ క్వాలిటీ టెస్ట్ సిరీస్ అనేటువంటిది అందించడం అయితే జరుగుతున్నది. నవంబర్ 10 నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. మీరు ఎప్పుడైనా జాయిన్ కావచ్చు, అవన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. దీనికి సంబంధించి కేవలం 299 రూపీస్లోనే మీకు ఫైనల్ ఎగ్జామ్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది, సేవ్ నెక్స్ట్, మనం ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసాము, అవన్నీ కూడా చూసుకోవడానికి వీలుగా అదే ప్యాటర్న్లోనైతే మీకైతే ఆ టెస్ట్ సిరీస్ అనేటువంటిది అందించడం జరుగుతున్నది. కాబట్టి ఆ రకంగా మీరు డైలీ టెస్ట్లు అనేటువంటివి రాస్తే కనుక మీకు ప్రాక్టీస్ అనేటువంటిది అవుతుంది. మీరు చేసినటువంటి తప్పుల్ని మళ్ళీ రెక్టిఫై చేసుకొని ఒక నోట్బుక్లో రాసుకొని మళ్ళీ వాటిని ఫైనల్ ఎగ్జామ్లో రిపీట్ చేయకుండా ఉండాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా టెట్లో కానీ డిఎస్సిలో కానీ మంచి స్కోరు సాధించాలంటే ఇక్కడ మనం రాసేటువంటి టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఖచ్చితంగా ముఖ్యమైనటువంటి పాత్ర అనేటువంటిది పోషిస్తుంది. కాబట్టి ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దీనికి సంబంధించినటువంటి ఆఫర్ కూడా అతి తక్కువ రోజులు మాత్రమే మీకు అందుబాటులో ఉంటుంది. డైలీ టెస్టులు అనేటువంటివి ఉంటాయి. దాని తర్వాత ఈ డైలీ టెస్టులు వారం రోజులు జరిగిన తర్వాత వీక్లీ గ్రాండ్ టెస్టులు కూడా జరుగుతున్నాయి. దాని తర్వాత మనకు రేపు మెగా గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది ఉన్నది. అంటే 3 వీక్లీ గ్రాండ్ టెస్టులు అయిన తర్వాత మెగా గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది కూడా కండక్ట్ చేస్తున్నాం. అంటే మనకు టెట్ ఎగ్జామ్ ఏ రకంగా ఉంటుందో అదో మోడల్లో మీకు ఎగ్జామ్ అనేటువంటిది ఇస్తున్నాం. దాని తర్వాత మళ్ళీ డైలీ టెస్టులు స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత మొత్తంగా 50 రోజుల్లో సిలబస్ అనేటువంటిది కంప్లీట్ అయ్యే విధంగా మీకు ఒక ప్రణాళిక అనేటువంటిది అందించడం జరిగింది. దాని ఆధారంగా టెస్టులు అనేటువంటి అప్డేట్ అవుతున్నాయి. మీరు ఎప్పుడు జాయిన్ అయినా కూడా అవన్నీ కూడా రాసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. మీకు డెమో టెస్టులు కూడా ఉన్నాయి. యాప్ డౌన్లోడ్ చేసుకొని శ్రీ సాయి ట్యూటోరియల్ అని డైరెక్ట్గా ప్లేస్టోర్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేస్తే వచ్చేస్తే డౌన్లోడ్ చేసుకొని కొత్త వాళ్ళు అయితే రిజిస్టర్ అవ్వండి, పాత వాళ్ళు అయితే లాగిన్ అయితే సరిపోతుంది. పాస్వర్డ్ మర్చిపోతే రీసెట్ అని కొట్టేస్తే అక్కడే వచ్చేస్తుంది. ఖచ్చితంగా మీకు ఉపయోగకరంగా ఉంటాయి. ఈ ఆఫర్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ అప్డేట్ని చూసుకుంటే ఇక్కడ న్యూలీ అపాయింటెడ్ టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం మీట్స్ సీఎం అనుముల రేవంత్ రెడ్డి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూసాం. ఇది నిన్న వచ్చినటువంటి ఆర్టికల్. టీజీపీఎస్సీ విల్, అంటే గూగుల్ ఎల్ వెంకట్రామ్ రెడ్డి గారు సీనియర్ జర్నలిస్ట్ అండి. ఇక్కడ టీజీపీఎస్సీ విల్ ఇష్యూ న్యూ నోటిఫికేషన్స్ ఫ్రమ్ ఫిబ్రవరి 2025 టు ఫిల్ అనదర్ 50,000 వేకెన్సీస్ యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ఇష్యూడ్ బై కాంగ్రెస్ గవర్నమెంట్ అంటూ దీనికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. కాంగ్రెస్ గౌట్ ఫీల్డ్ 55,000 వేకెన్సీస్ ఇన్ ఏ ఇయర్, అంటే ఒక ఇయర్లో మనకి ఇక్కడ చూసుకుంటే 55,000 ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. ఫిబ్రవరి నుంచి జాబ్ క్యాలెండర్కి సంబంధించి 50,000 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇస్తాము అనేటువంటి అంశాన్ని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈయన చెప్పేటువంటి ప్రతి అంశానికి ప్రాముఖ్యత అనేటువంటిది ఉంటుంది. కానిస్టేబుల్ దగ్గర నుంచి నియామక పత్రాలకు సంబంధించి ముఖ్యమైనటువంటి అంశము అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఈయన ట్వీట్ అనేటువంటిది చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా మనకు జాబ్ క్యాలెండర్ ప్రకారంగా నోటిఫికేషన్లు అనేటువంటివి వస్తాయి. డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా వస్తుంది. ఏదైనా ఎలక్షన్కి సంబంధించినటువంటి ఆ డేట్స్ అనేటువంటిది ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక కొంత మార్పు అనేటువంటిది ఉంటుంది, కానీ మొత్తానికి నోటిఫికేషన్ లేకుండానైతే ఉండదు. ఖచ్చితంగా ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కేవలం టెట్కు మాత్రమే చదువుతున్నాము అనేటువంటి అంశాన్ని మైండ్లో నుంచి తీసేయండి. 80% సిలబస్ అనేటువంటిది మనకు డిఎస్సిలో కూడా కవర్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి
నోటిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది. ఆ అంశాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ డిఎస్సిలో జాబ్ కొడుతున్నాను, అదేవిధంగా నేను స్కూల్కి కూడా వెళ్తున్నాను అనేటువంటి అంశాన్ని మాత్రమే మీ మైండ్లో ఉంచుకోండి. ఎంతసేపు మనము సిలబస్ని కంప్లీట్ చేసామా, రివిజన్ చేసామా, ప్రాక్టీస్ క్వశ్చన్లు రాసిన తర్వాత రాయడం మాత్రమే ముఖ్యమైనటువంటి పని కాదు. మనం ఎక్కడ తప్పులు చేస్తున్నామో ఆ తప్పుల్ని ఒక నోట్బుక్లో రాసుకోండి. రాసుకున్న తర్వాత మళ్ళీ రిపీట్ చేయకుండా చూసుకునేటువంటి అవసరం అనేటువంటిది మనకు ఉంటుంది. కాబట్టి ఆ అంశాలను మీరు ప్రధానంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎస్సీఆర్టీ పుస్తకాలు మాత్రమే ప్రామాణికం కాబట్టి మీకు సమయం లేదు అనిపిస్తే టెట్కి 28 రోజులే ఉన్నది కాబట్టి 8th క్లాస్ వరకు చదివితే సరిపోతుందండి. ఒకవేళ ఆల్రెడీ చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంతకుముందు 9th 10th లింక్ టాపిక్స్ చదవండి, ఎక్కువ చదవాల్సినటువంటి అవసరం అయితే లేదు. లేదు మాకు సమయం లేదు అంటే 8th వరకు సరిపోతుంది. సైన్స్లో కూడా ఫిజిక్స్కి సంబంధించినటువంటి అంశాలు అనేటువంటివి అడగరు. ఆ అంశాలను గుర్తుపెట్టుకొని మీరు ప్రిపరేషన్ని కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ అంశం, GO 317 బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. నిన్న కొంత వర్క్ ఉండడం వలన అయితే మార్నింగ్ న్యూస్ అనేటువంటి చేయలేకపోయాను. నిన్న వచ్చినటువంటి ఆర్టికల్ అండి ఇది, GO 317 బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా అనేటువంటి అంశం. దీని నేపథ్యంలో చాలామంది అడుగుతున్నటువంటి అంశం ఏంటి అంటే డిఎస్సిలో వచ్చే డిఎస్సిలో పోస్టుల సంఖ్య తగ్గుతున్నదా, దీనికి సంబంధించి ఎఫెక్ట్ అనేటువంటిది ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశం పైన చాలామంది అభ్యర్థులు అయితే మెసేజ్ చేయడం జరిగింది. ఇక్కడ స్థానికత ఆధారంగా కనుక గింట మార్పు ఈ 317 జీవో అనేటువంటిది బదిలీకి అవకాశం ఇస్తే కనుక చాలా ఇబ్బంది అయ్యేది. అంటే కొన్ని చోట్ల ఇప్పుడు ఎగ్జాంపుల్గా కొమరం ఆసిఫాబాద్లు, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ ఏ రకమైనటువంటి జిల్లాల వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడనే ఉన్నారు. అంటే ఇక్కడ పోస్టుల సంఖ్య అనేటువంటి తగ్గింది. అదేవిధంగా స్థానికత ఆధారంగా కనుక వేరే చోటుకి వెళ్ళారు అనుకోండి, ఇక్కడ పోస్టుల సంఖ్య అనేటువంటిది పెరిగేది, దాని తర్వాత పోయిన చోట మనకు అక్కడకు తగ్గేది. కాబట్టి ఆ రకంగా పోస్టుల మీద ఎక్కువ ప్రభావం అనేటువంటిది స్థానికత ఆధారంగా కనుక బదిలీలు కనుక జరిగితే కనుక మనకు ఉండేది. కానీ ఇప్పుడు కేవలం స్పౌజు, దాని తర్వాత మ్యూచువల్ హెల్త్ గ్రౌండ్ కేటగిరీ ఉద్యోగులకు మాత్రమే ఇక్కడ అవకాశం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. కాబట్టి పెద్దగా మార్పులు అనేటువంటివి ఏమీ ఉండవు, ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు, మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదు. అయితే కొంతమంది కొత్త వాళ్ళు అడుగుతున్నారు, కొత్త వాళ్ళకి ఇప్పుడు మనం జాయిన్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఒకవేళ మీకు మాకేమైనా ఇబ్బంది ఉంటే కనుక అంటే లోకల్ అంటే స్టడీ ఆధారంగా కూడా స్థానికత డిసైడ్ అయింది కాబట్టి వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళాలి అనుకుంటే గట్ట వెళ్ళొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. కొత్తగా జాయిన్ అయినా అట్లాంటిది ఏం లేదండి. మీకు మ్యూచువల్గా వాళ్ళు ఒప్పుకున్నారు అనుకోండి, మిగతా వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడికి మీరు వచ్చేవాళ్ళు, మీకు పరస్పర ఒప్పందం ఉంటే కనుక కొత్త వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నిన్న ఈ అంశం పైన కూడా చాలామంది అడిగారు. ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే మళ్ళీ గ్రామ రెవెన్యూ అధికారులు అనేటువంటి అంశం. విద్యా అర్హతల ఆధారంగా నియమించేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వము అనేటువంటి అంశం. గతంలో పనిచేసినటువంటి విఆర్ఓలు, విఆర్ఏలు మళ్ళీ రెవెన్యూ శాఖలోకి, అందులోకి సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైనటువంటి వారు నేరుగా విధుల్లోకి అనేటువంటి అంశం. అయితే మిగతా సుమారు 8,000 పోస్టులకు రాత పరీక్ష ద్వారా నియామకాలు చేపట్టే అనేటువంటి అంశం. డిగ్రీ ఇంటర్ విద్యార్హత ఉన్నటువంటి వారికి వేరువేరుగా పరీక్షలు అనేటువంటివి ఉంటాయి అనేటువంటి అంశం. రాష్ట్రంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. త్వరలోనే ఈ నియామకాలను పూర్తి చేసి గతంలో రెవెన్యూ సిబ్బంది అందించినటువంటి అన్ని సేవలను మళ్ళీ వారికే అప్పగించనుంది. మొత్తంగా రాష్ట్రంలోని 10,909 రెవెన్యూ గ్రామాలకు మళ్ళీ రెవెన్యూ అధికారులు అయితే రానున్నారు. గతంలో విఆర్ఓలు, విఆర్ఏలుగా పనిచేసినటువంటి వారిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైనటువంటి వారికి నేరుగా బాధ్యతలు అప్పగించనున్నట్లయితే తెలిసింది. మిగతా వారిలో తగిన విద్యార్హతలు ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి నియామకాలు చేపట్టనున్నారు. అయితే ఈ గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి పేరునైతే నిర్ణయించలేదు అనేటువంటి అంశం. ఇక్కడ చూసుకుంటే మొత్తంగా కొంతమందినైతే మనకు గతంలో పనిచేసినటువంటి వాళ్ళని అడ్జస్ట్ చేస్తారు అనేటువంటి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది. దాని తర్వాత చూసుకుంటే మిగిలినటువంటి పోస్టులను మళ్ళీ ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తాము అన్నారు. ఇంకా దీనిపైన పూర్తి క్లారిటీ అనేటువంటిది రావాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అంటే కొత్తగా మన గతంలో వచ్చినటువంటి ఆర్టికల్ ప్రకారంగా చూసుకుంటే సగం పోస్టులు కనుక చూసుకుంటే వాళ్ళతో, మిగిలినటువంటి సగం పోస్టులు కనుక చూసుకుంటే కొత్త వాళ్లకు, ఆ డిగ్రీకి దాని తర్వాత ఇంటర్ విద్యార్హతతో దానికి సంబంధించి నోటిఫికేషన్ చేసి దాని భర్తీ ప్రక్రియ ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ గతంలో చూసాం. దీనిపైన కూడా ఖచ్చితంగా ప్రాసెస్ అనేటువంటిది నడుస్తున్నది. అతి త్వరలో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మనకు తెలుస్తుంది.
తర్వాత నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తాం, 10 నెలల్లో 50,000 ఉద్యోగాల భర్తీ, మంత్రి ఉత్తమ్ రెడ్డి అనేటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేటువంటి అంశం. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గడిచిన 10 నెలల్లో వివిధ రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా 53,310 పోస్టులను భర్తీ చేసి జాతీయ స్థాయిలో రికార్డును నెలకొల్పినట్లు తెలిపారు. పెద్దపల్లి ప్రజాపాలన విజయోత్సవ సభ ఏర్పాట్లపైన నిర్వహించినటువంటి సమీక్షలో మంత్రి మాట్లాడారు. గ్రూప్ 4 అభ్యర్థులతో పాటు సింగరే నియామక పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో 150 ఎకరాలు, మిగిలినటువంటిది అంతా అవసరం లేదు. ఖచ్చితంగా మిగిలినటువంటి నోటిఫికేషన్లు కూడా క్యాలెండర్ ప్రకారం అనేటువంటివి వస్తాయి. ఎలక్షన్ ఇబ్బంది అనేటువంటిది కూడా అనేటువంటిది వస్తే కనుక కొంత మార్పు అనేటువంటిది ఉండొచ్చు, కానీ దాని తర్వాత ఆ 2 నెలలకు సంబంధించి మాత్రం, అంటే ఫిబ్రవరిలో ఏదైనా స్థానిక స్థలం ఎలక్షన్లకు సంబంధించి ఇబ్బంది ఉంటే కనుక నెక్స్ట్ వాటికి సంబంధించి పోస్ట్పోన్ అయితే అవుతాయి, కానీ నోటిఫికేషన్లు రావడం మాత్రం ఆగదు. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. గ్రూప్ 2 పరీక్ష పైన హైకోర్టుకు ఒకే రోజు గ్రూప్ 2 ఆర్ఆర్బీ పరీక్షలు, గ్రూప్ 2 వాయిదా వేయాలంటున్నటువంటి అభ్యర్థులు సర్కారు పట్టించుకోకపోవడం హైకోర్టుకు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. ఆర్ఆర్బీ పరీక్షల నేపథ్యంలో గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఆఖరికు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం, కనీసం గోడును వినకపోవడంతో గ్రూప్ 2ను వాయిదా వేయాలని సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. 7,951 జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి ఆ ఎగ్జామ్స్ క్లాష్ అవ్వడం వల్ల ఇబ్బంది అయితే వచ్చింది. ఆ నేపథ్యంలో కోర్టుకు అయితే వెళ్ళారు. మొండికి పోయి అన్యాయం చేయొద్దని ఇక్కడ అభ్యర్థి అయితే అంటున్నారు. గ్రూప్ 2 పరీక్షల నిర్వహణపైన ప్రభుత్వం మొండికి పోయి మాకు అన్యాయం చేయవద్దు అనేటువంటి అంశంపైన ఎన్నో ఏళ్ళ తర్వాత ఆర్ఆర్బీ జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులకైతే నోటిఫికేషన్ అనేటువంటిది విడుదలైంది. 6 ఏళ్ళ తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ సైతం వచ్చింది. 2 ముఖ్యమైన పరీక్షలు, దీంతో మేమంతా ఆందోళనలో ఉన్నాం. గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని కోరినా పట్టించుకోవడం లేదు, మా గోడు వినడం లేదు. విధిలేని పరిస్థితుల్లో మేము హైకోర్టును ఆశ్రయించాలనే నిర్ణయం తీసుకున్నాము అనేటువంటి అంశాన్ని అయితే ఆర్జ్యోతి పిటిషనర్ అయితే తెలపడం జరిగింది. ఈ రకంగా నెక్స్ట్ అంశం చూసుకుంటే 11 నుంచి ఓయో డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు అనేటువంటి అంశం చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నేడు అసిస్టెంట్ సర్జన్లకు నియామక పత్రాలు, ప్రభుత్వ దవాఖానాల్లో ఖాళీగా ఉన్నటువంటి 442 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ఎంపికైన వారికి నియామక పత్రాలను అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా 442 పోస్టుల భర్తీ ప్రక్రియను అయితే విద్యారోగ్య శాఖ అయితే పూర్తి చేసింది. దీనికి సంబంధించిన నియామక పత్రాలు అయితే ఇవ్వన్నారు అనేటువంటి అంశం. ఇక ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి అంశాలు అయితే చూద్దాం. వీటన్నిటిని కూడా మన గ్రూప్స్లో మీకు షేర్ చేశాను. వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు అందుబాటులో ఉంటుంది, చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక కోటలు లేని ఏకైక సింధు నాగరికత పట్టణం అంటూ ఇండియన్ హిస్టరీకి సంబంధించి జిఎస్లో భాగంగా అయితే ఇవ్వడం జరిగింది. ఏబిఎస్ కార్పస్ రిట్ అంటే ఏంటి అంటూ పౌరశాస్త్రం ఎస్ఏ కంటెంట్కి సంబంధించినటువంటి అంశము. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఆకాశ మార్గంలో అద్భుత విజయాలు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశము. మార్కెటింగ్ అవేర్నెస్కు సంబంధించి బ్యాంక్ ఎగ్జామ్ స్పెషల్లో భాగంగా ఇంగ్లీష్ ఆర్టికల్ అనేటువంటి చూడొచ్చు. నెక్స్ట్ వెలుగు సక్సెస్లో ఎస్బీఐలో స్పెషల్ ఆఫీసర్లకు సంబంధించి 169 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేటువంటి అంశం. మిగిలినటువంటి కొన్ని అంశాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చూడవచ్చు. ఇక నిపుణాల్లో చూసుకుంటే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఫలితాలు విశేషాలు, ఖచ్చితంగా దీనిపైన గ్రూప్ 2లో ఎగ్జామ్ రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. కాబట్టి భారతీయులు ఎక్కువగా ఈ ట్రంప్కు సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉన్నత స్థానాలను పొందుతున్నారు కాబట్టి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. అవన్నీ కూడా ఇక్కడ కరెంట్ అఫైర్స్లో భాగంగా కవర్ చేయడం జరిగింది, చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే మన కేంద్ర మంత్రి మండలి అధికార పరిధి పదవీ కాలం అంటూ బిట్స్ అనేటువంటివి చూసాం, కొంత జలబైంది, ఇబ్బంది అవుతుంది. ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే మిగిలినటువంటి చదువులో భాగంగా ఈ అంశాలను అయితే మనం చూడవచ్చు. ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి, స్క్రోల్ చేస్తాను. కరెంట్ అఫైర్స్ కూడా మనకు ఈనాడు భవితాలను అయితే ఇవ్వడం జరిగింది, చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీకు ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.